తెలుగు సినీ పరిశ్రమను తొంభైవ దశకంలో పలు సూపర్ హిట్ సినిమాలో హీరోగా నటించి మెప్పించిన నటుడు వినోద్ కుమార్ మామగారు సీతారత్నం గారి అబ్బాయి ఇలాంటి చిత్రాలతో ఆయన నటించి తెలుగు వారికి ఎంతగానో దగ్గరయ్యారు వినోద్ కుమార్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కన్నడ చిత్రం తవరమణితో హీరోగా ఎంట్రీ ఇచ్చారు తెలుగులో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విడుదలైన మౌన పోరాటం మొట్టమొదటి తెలుగు చిత్రం దీనికి నిర్మాత రామోజీరావు గారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో దాసరి గారి దర్శకత్వంలో వచ్చిన మామగారు సినిమాకు గాను ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు వచ్చింది దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో ఆయన కూడా నటిస్తూ డైరెక్షన్ చేసిన మామగారు సినిమాతో తెలుగులో హీరోగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు వినోద్ కుమార్ ఆ తర్వాత సీతారామయ్య గారి మనవరాలు లాంటి సినిమాల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపు సాధించారు తొంభైవ దశకంలో చిరంజీవి వెంకటేష్ బాలకృష్ణ నాగార్జున లాంటి అగ్ర హీరోలు పెద్ద పెద్ద సినిమాలు చేసుకుంటూ ఇండస్ట్రీ హిట్లు కొడుతూ ముందుకు సాగుతూ ఉంటే వినోద్ కుమార్ లాంటి హీరో మాత్రం చిన్న చిన్న సినిమాలు చేస్తూ హిట్లు కొడుతూ తనకంటూ మంచి గుర్తింపు సాధించుకుంటూ ముందుకు వెళ్లారు అయితే మొదట్లో ఆయన చేసిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్గా నిలిచాయి కానీ తర్వాత ఆయనకి కొన్ని ఫ్లాప్స్ వచ్చాయి దాంతో క్రమంగా అవకాశాలు తగ్గిపోయాయి ఆయన ఇండస్ట్రీ నుంచి ఫెయిడ్ అవుట్ అయిపోయారు తర్వాత కొన్ని రోజులు సెకండ్ ఇన్నింగ్స్లో అక్కినేని నాగార్జున గారి అక్క కొడుకు ఆయన సుశాంత్ హీరోగా వచ్చిన కాళిదాసు సినిమాలో విలన్గా నటించి మంచి గుర్తింపును సాధించారు సినిమా కమర్షియల్గా యావరేజ్గా ఆడినప్పటికీ ఆయనకు విలన్గా మంచి పేరు వచ్చింది ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఇలియానా హీరోయిన్గా మెహర్ రమేష్ డైరెక్షన్ లో వచ్చిన శక్తి సినిమాలో ఒక కీలకమైన పాత్రలో కనిపించారు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అవ్వడంతో ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదని చెప్పాలి ఇదిలా ఉండగా రీసెంట్ గా బుల్లెట్ సత్యం అనే సినిమాతో మరోసారి తెలుగు తెరపై మెరవనున్నారు వినోద్ కుమార్ గారు ఇక ప్రస్తుతం ఆయన ముంబై హైదరాబాద్ వంటి పలు చోట్ల బిజినెస్లు చేస్తూ ఉన్నారు ముంబైలో నివాసం ఉంటున్నా ఆయన పలు భాషల్లో నటిస్తూ సొంత వ్యాపారాల్లోనూ బిజీగా ఉంటున్నారు దాదాపు నూట యాభై సినిమాల్లో నటించిన వినోద్ కుమార్ గారి భార్య గృహిణి వీరికి ఇద్దరు కుమారులు అయాగ్ అనాగ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న అయాగ్ అనాగ్ ఇద్దరు తండ్రి వారసత్వాన్ని పులుకుపో ఇద్దరిని హీరోలుగా చేయడమే తన ముందున్న లక్ష్యమని వినోద్ కుమార్ ఆ మధ్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు అంతేకాదు వారికి యాక్టింగ్ డాన్స్ ఫైట్స్ గురించి అమెరికాలో ట్రైనింగ్ కూడా ఇప్పించారు రోషన్ తనేజా మరియు న్యూయార్క్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వంటి స్టార్స్ పిల్లలు మాత్రమే నేర్చుకునే పెద్ద సంస్థలు వారు ట్రైనింగ్ తీసుకున్నట్లుగా తెలిపారు తండ్రిని మించిన హైట్ అందం ఉండడంతో వారు హీరోలుగా రాణించేందుకు అన్ని రకాల సరిపోతారు అంతేకాదు చిన్నప్పటి నుంచి తండ్రిని చూసి పెరగడంతో నటనంటే ఎంతో మక్కువ ఉన్న అనాక్ మరియు అయాకులకు తెలుగు సినిమాలు ఎక్కువగా చూసే వాళ్ళ పిల్లలకు జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ అంటే చాలా ఇష్టమని చెప్పారు బాలకృష్ణ గారి సినిమాలు బాగుంటాయని చెప్పారు అలాగే జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ బాగుంటుందని తను చేసిన అన్ని సినిమాలు చాలాసార్లు చూశామని ముఖ్యంగా టెంపర్ నాన్నకు ప్రేమతో జనతా గ్యారేజీ జైలవగుసా వంటి సినిమాల్లో జూనియర్ ఎన్టీఆర్ నటన ఇంకో లెవెల్లో ఉంటుందని వినోద్ కుమార్ గారి పిల్లలు ఎప్పుడు అంటుంటారు అని ఆయన చెప్పుకొచ్చారు ఇక వినోద్ కుమార్ వారి పిల్లలు కూడా ఇండస్ట్రీలోకి వచ్చి హీరోలుగా సక్సెస్ అవ్వాలని మనము మనసారా కోరుకుందాం ఇక ఇప్పుడు మనం వినోద్ కుమార్ తన భార్య ఇద్దరు కుమారులతో కలిసి ఉన్న కొన్ని రేర్ అన్సీన్ ఫొటోస్ ని చూసేద్దాం మరి ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన ఎస్ఆర్ మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ పై క్లిక్ చేయండి అలాగే వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మన ఎస్ఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థాంక్యూ